అప్పుడు నీ స్థితి కోహల కొంచెంగా ఉన్నా సరే తుదకు మహావృద్ధి పొందేదవు. నిజంగా భక్తులైన వారు దేవుని మెడలు దేవుని అందులో విశ్వాసం ఉంచి మరి దేవుని సన్నిధిలో సాగిపోతూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో మొదట చిన్నగా నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, దేవుని అందులో ఎంతో నమ్మకంగా దేవుని సేవిస్తూ ఎంత యవ్వన కాలంలో జస్ట్ పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడు 150 రూపాయలకి. అలాంటిది ఈ దినాన 50,000 ఆయన జీతం. ఎంత నమ్మకంగా 150 రూపాయలు సంపాదించుకున్నప్పుడు దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చి, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం దేవునికి ఇచ్చి, దేవుని నామన మహిమార్థంగా జీవిస్తూ దేవుని బిడ్డగా ఆఫీసులో ఇంట్లో మరి ఊర్లో మరి సాక్షిగా జీవిస్తూ అలాగ తన జీవిత యాత్రను ఎక్కడెక్కడ దేవునిని తక్కువ చేయకుండా దేవుని వెనకాల పెట్టకుండా ఆయన ముందు పెట్టుకుంటూ ఆయనకి భయపడుతూ ఆయనకి లోబడుతూ ఆయన ప్రియమైన బిడ్డగా జీవిస్తూ ఉన్నప్పుడు తనను నిజంగా దేవుడు ఎంత దీవించాడో తుదకి మహావృద్ధి పొందుతావు. అంతేకాదు గవర్నమెంట్ జాబ్ చేసే భార్యని ఇచ్చాడు, మళ్ళీ ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు, ఇదినాడు అసలు పిల్లల్ని కూడా ఎంత చక్కగా ఆశ్రదించాడు అంటే ఒక్క కుమారుడు ఇప్పుడు కెనడాలో చదువుకోటానికి వెళ్ళాడు, మరి కుమార్తె గవర్నమెంట్ జాబ్ వచ్చిందనమాట. నిజంగా దేవుని ఎంత నమ్మకంగా సేవిస్తూ ఉంటారు ఆ కుటుంబం. నాకు చాలా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమేంటే వాళ్ళారా, దేవుని అందులో మనం ఆయన శ్రద్ధగా వెతికి ఆయన అందులో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రారంభంలో ఏమంటున్నాడు ఇక్కడ, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా సరే తుదకు మహావృద్ధి పొందేది. కనుక మరి దేవుని పూర్ణ మనసుతో మనం దేవుని వెంబడించాలి, అప్పుడు మాత్రమే దేవుడు మరి మనకి తోడుగా ఉంటారు, సహాయం చేస్తారు. ఈ బిడ్డ నా మీద సంపూర్ణంగా నా ప్రియ బిడ్డ నా మీద ఆధారపడింది, నా వైపు చూస్తుంది, నేను సాయం చేయకపోతే ఎవరు సాయం చేస్తారు అని ఆయనకి బాధ్యత తీసుకుంటారు మన మీద. కనుక పూర్ణ హృదయంతో మనం వెళ్ళాలి. అంతేకాదు రెండవది ఏంటంటే అష్టారోత దేవతలను ఇవి దేవతలన్నింటినీ కూడా విడిచిపెట్టేసేయాలి. చూడండి అంటే ఏంటి, లోక సంబంధమైనది అంటే ఈ యొక్క విగ్రహారాధన సంబంధమైన వాటిని వీటన్నిటిని కూడా వదిలిపెట్టి అన్య దేవతలను అష్టారోత దేవతలను మీ వద్ద నుండి తీసివేసి ఏంటి యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత ఇంకా దేవతలు ఇంకా అవి ఉంటాయి అంటారా? ఉంటాయి. ఏంటంటే అయ్యే ఒక డబ్బే ఒక దేవతలాగా, కొన్ని ఆచారాలు కొన్ని సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు దేవునికి ఇష్టం లేనివి అవన్నీ కూడా ఇంకా అన్ని ఆచారాలు అన్ని పద్ధతులు అవన్నీ చేసినప్పుడు ప్రభువారు ఎంత బాధపడేవారుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే ఫిలిస్తీన్లపై జయం పొందుకోలేకపోతున్నారంటే ఇంకా శత్రు సైన్య సమూహం మీద మనకి అధికారం ఉందంటే మన ప్రార్థనలో పట్టు లేదన్నమాట. మన ప్రార్థన ప్రభు ఆలకించాలంటే సమయాలు చెప్తున్నారు ఇవన్నీ మీరు తీసివేసుకోండి, అప్పుడు మాత్రమే దేవుడు మీకు తోడుగా ఉంటారు. ఏంటి అన్ని దేవతలను ఇవన్నీ కూడా మరి ఇంకా ఇది మంచిది ఇవాళ మంచిది ఇవాళ మంచిది కాదండి అదండి ఇదండి ఎన్నో చాలా క్రైస్తవ బిడ్డలే చెప్పడానికి నాకు చాలా సిగ్గుపడుతున్నాను నేను. కాబట్టి వీటన్నింటిని కూడా తీసివేసుకోమని చెప్తున్నాడు. అంతేకాదు చూడండి, పట్టుదలతో ఆయన సేవించాలంట. మూడో వచనంలో చూసినట్టు పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంలో తిప్పి, పట్టుదల ఉండాలి. ఏదైనా మనం ఒక ప్రార్థన చేస్తున్నామంటే ఒక అంశం గురించి ప్రేయర్ చేసుకుంటున్నామంటే దేవుని సన్నిధిలో దాని గురించి పట్టుదల ఉండాలి. దేవుని విషయంలో మరి దేవుడు నాకు తప్పకుండా చేస్తాడు నేను అని మనకు నా రోజు చేయటం మళ్ళీ 4 రోజులు వదిలిపెట్టేసేయటం ఆ రోజు ఏం చేస్తాంలే అలాంటి అశ్రద్ధ కానీ అలాంటి నిరాశ నిస్పృహలు కానీ మన జీవితంలో రానివ్వకూడదు. దాన్ని ఆయుధంగా తీసుకుని సాతానుడు ఇంకా ఏవో మనం చెప్తూ ఉంటాడు, నీ వల్ల ఏమవుతుందిలే, నీకు ఎక్కడ వస్తుంది ఆ పదవి, నీకే ఇస్తారు ప్రమోషన్, ఇక్కడ అంతా క్యాస్ట్ ఫీలింగ్, వాళ్ళని చూసుకుంటారు వీళ్ళని చూసుకుంటారు, అది ఇది మీకేముంది అది ఇది, అవన్నీ ఒట్టి మాటలు. మన ప్రభు మనకి తోడుగా ఉంటే ఆయన మనల్ని హెచ్చిస్తారు, ఆయన తోడుగా ఉంటారు, నిన్ను పైకి తీసుకెళ్తారు. మనుషుల మీద మనం ఆధారపడ పట్టుదల ప్రార్థన కావాలి. ఒక విషయం గురించి పట్టుదల పెట్టుకుని ప్రార్థన చేస్తున్నామంటే అది నెరవేరే వరకు అదేమంటున్నాడు, మీకు ఏది ఇష్టమో అడగండి, మీరు నా యందు నిలిచి ఉన్నాడలా. మనం ఆయన యందు నిలిచి ఉంటే తప్పకుండా మనం ఏది ఇష్టమో అడగాలి, ఆయనే చెప్తున్నారు కదా యోహాను 14:14, మీరు నా యందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, ఎందుకు మీరు బాధపడతారని, మీకు ఏది ఇష్టమో నాకు చెప్పండి నేను చేస్తానంటున్నారు ప్రభు. కనుక ఇక్కడ చూసినట్టే చూడండి, రోమపత్రిక 12:12 కూడా చూసినట్టే, నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగిండు. పరిశుద్ధుల ప్రార్థన యందు పట్టుదల ఉండాలి, శ్రమందు ఓర్పు ఉండాలి,
శ్రమ వస్తుంది, వెంటనే మనం అడగంగానే జరిగిపోవు. కొన్ని వస్తాయి, కొన్ని అభ్యంతరాలు, ఆటంకాలు వస్తాయి. మనం నిలిచి ఉండాలి. దేవుడిని నేను అడుగుతున్నాను కాబట్టి నా ఆయన చిత్తం అయితే నాకు తప్పకుండా ఇస్తారు అనేటువంటి ఒక నిరీక్షణతో మనం ఉండాలి. నిరీక్షణ గలవారే అన్నాడు. నిరీక్షణ గలవారే శ్రమయందు ఓర్పు కలిగి పట్టుదల ప్రార్థన కలిగి. నాలుగు రోజులు చేసి వదిలిపెట్టేసేయకూడదు, కంటిన్యూస్గా చేయాలి. కంటిన్యూస్గా చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనం మన ప్రార్థన ఆలకిస్తాడు అని, అలా చేయండి అని చెప్పేసి మీ హృదయములను మళ్ళీ మన 7:3 చూసినట్టే, పట్టుదలగా యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మలను విడిపించును. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే చాలా స్పష్టంగా సెలవిస్తాం. ఇస్రాయిల్తో ఏమన్నారో మీరు చూడండి. ఇక్కడ పిలువనంపండి, వాళ్ళు అక్కడ పిలువనంపండి, వాళ్ళందరూ ఒక చోట కూర్చోండి, కోడుకోండి అని చెప్తారు. అదట సమూయేలు 5వ వచనంలో ఇస్రాయిలందరినీ మిస్పాకు పిలువనంపించి నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతనని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి యెహోవా దృష్టి చూస్తారా. ఎంత అక్కడ మిస్పాలో అందరూ చేరారు ఒక స్థలములో ప్రార్థన కొరకు. మనం కూడా ప్రార్థన మన సంఘాల్లో ఉన్నాయంటే శనివారం ఉపవాస ప్రార్థన, శుక్రవారం ఉపవాస ప్రార్థన వెళ్ళాలి. మనం తప్పకుండా మనం ప్రార్థన చేయాలి, మిస్పాకి చేరాలి. అక్కడ అందరం కలిసి ఏక మనసుతో ప్రార్థన చేయాలి. వారు ఏక మనసుతో కూడి ప్రార్థన చేసినప్పుడు వారు కూడిన చోటు కంపించని ఉంది. మన భక్తులు, మన పితరులు ప్రార్థన చేసినప్పుడు కూడిన చోటు కంపించిందంట. వారు ఏక మనస్సు కలిసి ప్రార్థన చేసినప్పుడు మరి ఒక పేతురు సంఖ్యల్ని విడిపోయినాయి. సిరసాల్లో ఉన్న పేతుర్ని సంఖ్యలు ఇప్పి దేవదూత తీసుకొచ్చేసాడు. ఇక్కడ ప్రార్థన ఎక్కువైపోయింది. ఏ సంఖ్యలలో ఉన్నా సరే, ఏ బంధకాలలో ఉన్నా సరే, మనం పట్టుది ఏక మనసు. మందిరానికి వెళ్ళాలి. ఒక ఆదివారం వెళ్ళటమే గ్రేట్గా భావించకూడదు. ఆదివారం వెళ్ళి ఆయన స్తుతించి ఆరాధించి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క భోజనం, ఆయన ఇచ్చిన వాక్కు మనకి వారమంతటికి ఆత్మీయ జీవితాన్ని సరిపడ దైవ వాక్కులు, మరి దైవ సేవకులు తీసుకొచ్చినప్పుడు మనం ఎంతో ప్రేమతో వాటిని తీసుకుని వస్తాం. అంతే, ఓకే. తిరిగి మనం వారంలో వీక్ ప్రేయర్స్కి, వీక్లీ ప్రేయర్స్కి వెళ్ళాలి. మనం అటెండ్ అవ్వాలి తప్పకుండా, సమయం సమర్పించుకోవాలి. అదే మరి వాళ్ళు మిస్పాలో కూడారంట, వారందరినీ సమయాలు సమకూర్చారంట. దైవ సేవకులు సమకూరుస్తారు, సమకూర్చాలి. సంఘం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం, సంఘంలో బలహీనంగా ఉన్న వారి కోసం, ఆత్మీయ జీవితాల కోసం, సమాజం కోసం. మరి మనం ప్రార్థన చేయడానికి మరి సంఘంగా కూటం, సమాజంగా కూటం మానక అన్నది మానకూడదు. మనం దానిని కూడా మనం ఒక భాగంగా ఎంచుకోవాలి. ఆదివారం మరి ఆఫీసు, సోమవారం మరి ఆఫీసు, ఈ వర్క్ ఆ వర్క్, ఇంటికి వచ్చినాక మళ్ళీ లేడీస్ ఈ వర్క్ ఆ వర్క్ ఎలా పెట్టుకుంటాం. అలాగే శనివారం ఉపవాస ప్రార్థన, శుక్రవారం ఉపవాస ప్రార్థన, అమ్మో సంఘం కోసం ప్రార్థన చేయాలి, నా బిడ్డల కోసం ప్రార్థన అనే భారం మనం కలిగి ఉండాలి. అక్కడ మిస్పాలు అందరినీ సమకూర్చంట చూడండి, వాళ్ళు అక్కడ నీళ్లు చేది పోస్తారంట. నీళ్లు చేది పోయటం అంటే అంత హృదయం అంతా వాళ్ళు అక్కడ దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నారు. చూడండి, మొదటి సమయాల గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది కదా. 1వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్టే, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదా అన్నయ్యున్నాను. నేను ద్రాక్షారసములను మద్యములను పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. ఇక్కడ మనం గతంలో అన్న గురించి మనం ధ్యానం చేస్తాం. ఆమె ఆత్మ కుమ్మరించుకుంది అంటే ఇక్కడ నీళ్లు చేది పోసంటే ఆత్మను కుమ్మరించుకునేటువంటి ఆ సమర్పణ, అంత పట్టు, అంత భారముతో కూడినటువంటి ప్రార్థన, మనసులు సిద్ధపాటు, నీళ్లు కుమ్మరించుకున్నట్టుగా కుమ్మరించుకుని అక్కడ ఏం చేస్తున్నారు, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు పాపాన్ని ఒప్పుకుంటున్నారు. చూడండి, యెహోవా దృష్టిలో 4వ వచనంలో యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకుంది. ఆత్మను కుమ్మరించుకుని దేవా మేము పాపులమయ్యా, మమ్మల్ని క్షమించండి మా పాపాలు. దేవుని ఇందాక నుంచి మనం ధ్యానం చేస్తాం, పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుడు అస్సలు చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో కూడా చూసినట్టే, అతిక్రమమును దాచిపెట్టువాడు వదిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. దేవుని యొక్క కనికరాన్ని మనం పొందాలంటే
ఏ విషయాలు అయితే మనం ప్రార్థన చేయడానికి అక్కడ కూడుకున్నామో ఆయన కనికరం పొందాలంటే మన హృదయాల్లో ఏదంటే పాపం ఉండకూడదు, ఒప్పుకోవాలి. ప్రభా ఉన్నాయన నేను ఇలా తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించండి ప్రభా, నేను ఇలా దీనిలో జయం పొందలేకపోతున్నాను ప్రభా, నన్ను క్షమించండి, నాకు జయం ఇవ్వునాయన, నేను నేను ఇష్టపడుతున్నా నేను బయటికి రావడానికి, నన్ను పైకి లాగండి. ఒప్పుకోవాలి మనం దేవునికి, దాచిపి కప్పుకోకూడదు. కప్పుకుంటే మనకేం ఫలితం రాదు. మనం ఎంత ఉపాసాలు ప్రార్థన చేసినా ఏం చేసినా పాపాన్ని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆయన అలాగా ప్రార్థన చేశాడో చూడండి ఫలితం ఎంత చక్కగా ఉందో చూడండి. చూసినట్టే 10వ వచనంలో చాలా వివరంగా ప్రభు ఇక్కడ ఇశ్రాయేలీయులు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. అంగీకరించేప్పుడు ఏం చేశాడు, సమయలు దహన బలిని అర్పించుండగా ఫిలిస్తీన్లు యుద్ధం చేయటగా ఇశ్రాయేల్ మీదకి వచ్చి, అయితే యెహోవా దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు కురిపించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేల్ చేత ఓడిపోయాడు. అంటే మన దేవుడు ఎప్పుడైతే పాపం ఒప్పుకొని మరి ఏక మనస్సు కలిగి మనం అక్కడ ప్రార్థన చేస్తున్నామో దేవుడికి కల్పించుకున్నాడు. ఇక సమయాన్ని ప్రార్థన చేసినప్పుడు, వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ప్రజల పక్షంగా, అప్పుడు దైవ సేవకుడు మనం సంఘంలో కూడుకున్నప్పుడు, మనం ఉపవాస ప్రార్థనలో కూడుకున్నప్పుడు, మన కోసం దైవ సేవకులు చేసేటువంటి ప్రార్థన సమయలులాగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ప్రతి విధమైనటువంటి అపజయాల్లో నుంచి మనకు జయమిస్తాడు. ఏముందిలే, నేను ఒక్కడనే చేసుకోగలను, నేనేముంది, నేను లోపలికి వచ్చిన ప్రార్థన మంచిదే, ఒంటరి ప్రార్థన కూడా అవసరమే, కానీ సంఘ ప్రార్థన కూడా ఇక్కడ చాలా అవసరం అని దేవుని వాక్యం సెలవిస్తాం. మనం వెళ్ళినప్పుడు సమయలు గారు మరి అందరినీ చేర్చి సమకూర్చి అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే ఆ యొక్క ఫిలిస్తీన్లు వాళ్ళ తారుమారు చేసేసాడంట. ఉరుములు మెరుపులు తీసుకొచ్చి దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు ఆయన. నీకోసం నా కోసం ఏదైనా చేయగల సమర్థుడు. ఎప్పుడు పాపం లేకుండా పరిశుద్ధంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అలాగే ఇశ్రాయేలు జయం పొందుకున్నారు. మనము ఇక సమూయేలు గారు ఏ విధంగా ఫిలిస్తీన్లపై జయం రావడానికి ఇశ్రాయేలుకి ఎలాగా మరి మంచిగా ముందుకు నడిపించారో మనం దేవుని వాక్యంలో స్పష్టంగా చూసాం. కనుక ప్రేమేంటి వారు, ఏ విషయంలో మనం జయం పొందుకోలేకపోతున్నామో, ఏ విషయంలో మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామో, ఆ విషయాల గురించి మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన జీవితం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి మనం యోగ్యులముగా పరిశుద్ధులముగా పాపాన్ని దాచుకోకుండా పాపాన్ని ఒప్పుకొని మన నిజస్థితి ఆయన దగ్గర ఒప్పుకొని ఒప్పుకోవాలి. ఒప్పుకొని కడుక్కున్నప్పుడు ఆయన తప్పకుండా మనకి జయమిచ్చేవాడిగా ఉంటాడు. లోకమన్నది ఏదన్నా కానీ, ఫిలిస్తీన్లే కానీ, ఇంకోటి కానీ, ఏదన్నా కానీ, ఆ తర్వాత చూసినట్టే చూడండి ఆ 2వ సమయ 7లో కూడా చాలా మంచి 7వ అధ్యాయంలో చూసినట్టే ఇక్కడ చూడండి 8వ వచనంలో నా ప్రభువా యెహోవా ఇంతగా నీవును హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంతగా హెచ్చించినందుకు హెచ్చుగా చేసినంత ఇన్ని దృష్టి కొంచెమే ఉన్నాయి. ఇక్కడ కూడా కుటుంబం గురించి దావీదు గారు చాలా శ్రద్ధ కలిగి ప్రార్థన చేసుకుంటున్నారు. యెహోవా ఆశీర్వాదాన్ని తను కోరుకుంటున్నాడు. దేవుని యొక్క మరి సన్నిధిని ఆయన కోరుకుంటా ఉన్నాడు. చూడండి 7:29 కూడా చూసినట్టయితే దయచేసి నీ దాసునైన నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చిన్నావు, నీ ఆశీర్వాదమునందు నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. అంటే దేవుని ఆశీర్వాదం ఉంటేనే మన కుటుంబము ఆశీర్వదించబడద్ది అన్న విషయం దావీదు గారు మనకు స్పష్టంగా తెలియజేస్తారు. దేవుని ఆశీర్వాదం ఉంటే అది అన్నిటన్నిటికీ ఆశీర్వాదమే. ప్రభా నువ్వు ఆశీర్వాదాలు ఇస్తే అది అన్నిటన్నిటికీ ఆశీర్వాదం. మనం అనుకుంటాం ఆశీర్వాదాలు రావాలి, ఎలా వస్తాయి? దేవునికి స్థిరంగా మనం జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు. చూడండి ఇది కుటుంబము అంటే ఒక ఇక్కడే ఒక చిన్న పరలోకంలాగా ఉంటుంది. కుటుంబం అంటే నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న భార్య భర్త బిడ్డలు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిని పరలోకమును ఒక ఆ యొక్క నమూనాను మనం ఇక్కడ అనుభవించగలం. కుటుంబంలో నెమ్మది, శాంతి, సంతోషం ఎప్పుడు కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ చూస్తే ఏమంటాడు, తో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతానమును హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను, అతను నా నామము ఘనత కొరకు ఒక మందిరమును కట్టించను, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరముగా ఉంచదను, నేను అతనికి తండినయ్యుందును, అతను నాకు అని దేవుని సన్నిధిలో తనకు కలగబోయే బిడ్డల గురించి, బిడ్డలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, ఎలా ముందుకు వెళ్తారు, ఆ విషయం కూడా చాలా స్పష్టంగా దావీదు గారికి తెలియజేస్తున్నారు.
ప్రభా నన్ను ఎంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడను అని కృతజ్ఞతాభావం తనకెళ్ళి. అంటే కుటుంబ ప్రార్థనలో మనం ప్రతిరోజు థ్యాంక్స్ గివింగ్, దేవుని యొక్క కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ప్రభా ఇదిగో ఈ కుటుంబ జీవితాన్ని బట్టి నీకు వందనములు, బిడ్డలను బట్టి వందనములని మనం దేవునికి వందనములు చెల్లించినప్పుడు మనకు రాబోయే ఫ్యూచర్ విషయం కూడా మనకు దేవుడు తెలియజేసేవాడుగా మంచి విషయాలు మనకు తెలియజేస్తాయి. అదే చూడండి, నువ్వు కాదు నీకు పుట్టబోయే సంతానం ఇలా ఆశీర్దిస్తా, ఇలా ఆశీర్వదిస్తానని చెప్పి చెప్పి ఇంతేకాదు నాకు మందిరాన్ని ఆయనే కడతాడని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. చేసినప్పుడు నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టి కొంచెమే కదా అని చెప్పేసి తను కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాడు. అంతేకాదు నేను వినిన దాన్ని కొంచెమే కాని తర్వాత ఇప్పుడు ఇంకా చూస్తున్నానని చెప్పేసి అంటున్నాడు. అంతేకాదు ఏమంటున్నాడో చూడండి, నువ్వు సెలవిచ్చిన నెరవేర్చుము అని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వేదైతే నాకు సెలవిస్తున్నావో ప్రభువా దీని అంతా కూడా నెరవేర్చు అని కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రేమంటే వారి కుటుంబ ప్రార్థనలో మనం దేవుని సన్నిధికి, మనం దేవునికి ఇష్టలముగా ప్రియులముగా మన బిడ్డలను కూడా నిజంగా మా కుటుంబ విషయంలో కూడా నేను చెప్పగలను, కుటుంబ ప్రార్థన మేము తప్పక కలిగి ఉండి బిడ్డలను దేవుని సన్నిధిలో పెట్టి ప్రభువా ఇంత గొప్ప సేవ మేమే కాదు నేను మా బిడ్డలు కూడా చేయాలి మీ మీ గొప్ప సేవ అని చెప్పి మేము బిడ్డలను కూడా ప్రభు సేవకు సమర్పించుకున్నప్పుడు చక్కగా బిడ్డలు ఇది నాన్న మా నాకు దేవుడు ముగ్గురు మగబిడ్డలను ఇచ్చినప్పుడు ఇద్దరు బిడ్డలు మాకు దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారు. రాబో విషయాలు కూడా మనకు చక్కగా తెలియజేశాడు ప్రభు. తప్పకుండా ప్రభు అలా దాన్ని నెరవేర్చు అని మనం ప్రార్థన చేసినప్పుడు మన దావీదు మహారాజు వలె మరి ఈ దినాల్లో మనం కూడా చదువుకోవటమేం కాదు బైబిల్ గ్రంథంలో అవి మన కోసం రాసించారు, అవి మనం ప్రాక్టికల్గా మన జీవితాలకు అన్వయించుకుని మనం కూడా అలాగ ముందుకు వెళ్ళాలని యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాసి ఉంచారు. మనం చదువుకుని ఆనందించడమే కాకుండా వాటిని మనం ప్రాక్టికల్గా మన లైఫ్లో తీసుకున్నప్పుడు తప్పకుండా వాటిని నెరవేరుస్తాం. కానీ అవును నెరవేర్చాడు దేవుడు, నేను చెప్పగలను నా కుటుంబ జీవితంలో ఎన్ని గొప్ప కార్యం. కుటుంబ ప్రార్థన తప్పకుండా మేము చేసుకుని దేవుడు ప్రభు మమ్మల్ని ఇంతగా జ్ఞాపకం చేసుకోవడానికి నీ పరిచర్య చేయడానికి మేము ఏ పాటి వారం అయినా, ఎన్నిక లేని వారం, ఏ టాలెంట్స్ లేని వాళ్ళం అయినా మమ్మల్ని కోరుకున్నారు ప్రభు నీకు వందనాలు అని మా జీవితాలను దేవుని దగ్గర పెట్టుకున్నప్పుడు నిజంగా దేవుడు ఆయన వాడుకుని 32 సంవత్సరాలు ఆయన కృపలో ముందుకు నడిపించడం మేము చూస్తున్నాం. ఎన్నో ఆత్మలు రక్షించి అంతేకాదు మేమే కాదు మా బిడ్డలు కూడా ప్రభా నీ పరిచర్య చేయాలి అని, ఇంత గొప్ప పరిచర్య ప్రభా నీకిష్టమైతే ఈ బిడ్డలకు కూడా దయచేయండి అని మేము ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసినప్పుడు చక్కగా దేవుడు కూడా అంగీకరించి బిడ్డలను దేవుని సేవ చేయడానికి అర్హులుగా ఆయన సిద్ధపరచు. కనుక ప్రేమేంటే వాళ్ళారా దావీదు మహారాజు కుటుంబం కోసం ఎంతో ప్రార్థన చేసాం. మనకు తెలుసు ఆ తర్వాత సమయలు గారు కుడతారు మంచి మరి సమయలు ముందుకు వెళ్ళి మరి ఆయనే మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టి ఆయన ఇంత కృతజ్ఞత కలిగి ఉన్నాడనమాట దావీదు. ప్రభా ఇంతగా గొర్రెల దొడ్లో ఉండే నన్ను ఎంత ఎంత గ్రాటిట్యూడ్ చూడండి. గతాన్ని గుర్తు చేసుకున్నా అవును ప్రభా మనం కూడా ఎక్కడ ఉండేవాళ్ళం కదా, నామకాద క్రైస్తవ జీవితంలో దౌర్భాగ్యంగా ఏంటో ఏదో పేరుకి మాత్రం క్రైస్తవులుగా ఉంటూ మరి హిందూ కుటుంబాల నుండి వచ్చి రకరకాలుగా మరి దేవుడు మనల్ని ఇది నాన్న ప్రభువుని స్తుతించే వారంగా ఆయన రాజ్యం గురించి ప్రకటించే వారంగా ఇదే లోకం కాదు ఒక రాజ్యం ఉంది ఒక దేశం ఒక దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు నీకోసం వచ్చాడు ఇదిగో ప్రియ చెల్లి ప్రియతముడు నమ్ముకోండి అని మన జీవితం ఎప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం ఆయన కోసం చెప్పగలిగే స్థితిలో మనల్ని ఇది నాన్న ఉంచాడు అంటే మనల్ని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైనవి కాదు ఆత్మీయంగా అబ్రహామును అన్ని విషయంలో యెహోవా ఆశీర్వదించిన అన్ని విషయంలో ఈ లోక సంబంధమైన ఆత్మీయ విషయాలు కూడా అలాగే దేవుడు మనల్ని కూడా అన్ని విషయాల్లో ఆశ్రదించడానికి మరి దావీదులాగా మనం కూడా ప్రభువా నువ్వు చెప్పినవన్నీ కూడా నువ్వేవైతే నాకు చెప్పావో అవన్నీ కూడా నెరవేర్చున్నాయని ప్రార్థన చేసినప్పుడు అన్నింటినీ నెరవేర్చు. కనుక మనం కూడా కుటుంబ విషయంలో అంతగా మనం ప్రార్థన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఆ తర్వాత చూసినట్టే చూడండి మరి 1వ రాజు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్టే సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను కనుక నీవు అతని ఎళ్ళ పరిపూర్ణ కటాక్షమును అగుపరిచి ఈ దినం అన్నట్లుగా ఇలా చేసావు ప్రభువా నీకు వందనాలు అంటున్నాడు. నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే అని చెప్పేసి ఈ కార్యములలో నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను
కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయ్యూ వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు నాకు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను ఈ మంచి చెడ్డలు వివరించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయి. ఇక్కడ చూసినట్లే దావీదు మహారాజు గారి కుమారుడు సొలొమోన్ రాజు గారి యొక్క ప్రార్థన కూడా మనం చూస్తాం. ఇందాక మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదా, సొలొమోన్ మహారాజు మరి పుడతాడు నీకు మంచిగా మజ్ఞాన కుమారుడు మందిరం కడతాడు నాకు అని చెప్పేసి ప్రభు వారు చెప్పినట్టుగానే మరి ఆయన మంచి బాలుండు ఆయన అయిన తర్వాత దావీదు మహారాజు తర్వాత సొలొమోన్ రాజు గారు మరి సొలొమోన్ వచ్చిన తర్వాత నేను బాలుణ్ణి అంటున్నాడు. ఆయన జ్ఞానం కోసం వేడుకున్నాడు. ఇక్కడ సొలొమోను జ్ఞానం కోసం వేడుకున్న ఆరో వచనంలో చూసినట్టే ముందేమో స్తుతి ఆరాధన థ్యాంక్స్ గివింగ్ కలిగి ఉన్నాడు. చాలా మరి దేవుని సన్నిధిలో ఎంతగా నన్ను జ్ఞానం జ్ఞాపకం చేసుకున్నావు నీకు వందనాలు అన్నాడు. మనకి ఎప్పుడైనా సరే వివేకం కోసం గల హృదయాన్ని అడుగుతున్నాడు. ఎంత జనాంగం కోసం మరి న్యాయం తీర్చడానికి వెన్ను పలపాలించడానికి నాకు శక్తి చాలు, నాకు జ్ఞానం చాలదు అయ్యా, నేను బాలుడను, నేను మరి జ్ఞానం లేని వాడిని అని చెప్పేసేసి తను వివేకం కోసం వేడుకోవటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వివేకం కోసం మా దేవునిలో కనిపెట్టుకోవటం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, జ్ఞానం మనం కొద్దుగా ఉంటే దేవుడిని అడగాలి, అప్పుడు దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ యవన బిడ్డలారా, మరి మీ జ్ఞానం కొద్దుగా ఉందేమో, ఇది నాలో స్టడీస్ మరి చాలా మరి జ్ఞానంతో తెలివితో కూడుకున్నగా ఉన్నవిగా ఉన్నాయి కనుక మరి మరి ఆ దానితో పోటీ పడి లోకంతో ముందుకు వెళ్ళాలంటే మీరు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. చూడండి, దేవుని వాక్యంలో చూసినట్టే యాకోబు పత్రిక 1:5 చూసినట్టే చాలా స్పష్టంగా ఎలా పొందగలము, మీలో ఎవనికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నాడలా అతడు దేవుని అడుగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. మనకి ఏమైనా కొద్దుగా ఉంటే మనం దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన జ్ఞానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. మరి చూసినట్టే సొలొమోన్ గారు కూడా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అడిగి మరి చాలా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు. నేను బాలుణ్ణి, నేను ఎందుకు పనికిరాని వాడిని, దేవుడా నాయన నాకు నాకు జ్ఞానం దయచేయండి అని చెప్పేసి తను అడుగుతూ ఉన్నాడు. అంటే తను దేవుని సన్నిధిలో చూడండి, ఆదికాండము 18:27 ఇదిగో ధూళియో బూడిదని నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఇక్కడ ఏమంటాడు, అబ్రహాం గారు ప్రార్థన చేస్తున్నాడు కదా, దేవుని దూతలు దిగి వచ్చినప్పుడు యెహోవా దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క మరి అంత సుధమ కుమారాల నాశనం చేసేస్తాను అన్నప్పుడు అంత బేరాలాడుతా వస్తున్నాడు దేవుడి దగ్గర. నేను ధూళిని బూడిదను, ఏంటి అబ్రహాం గారు ధూళి బూడిదా అంటే ఏంటి, తను తాను తగ్గించుకుంటున్నాడని అర్థం. దేవుని సన్నిధిలో మనం జ్ఞానం అడగటానికి వెళ్ళాడు సొలొమోన్ రాజు, మరి ప్రార్థన చేసుకుంటున్నాడు. మన ప్రార్థనకి జవాబు రావాలి అంటే ముందు మనం దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉంటాడు. ఆయన జ్ఞానం చేత మనల్ని నింపి ముందుకు నడిపేవాడుగా ఉంటాడు. మరి కనుక అలాగే తన ద్వితీయోపదేశకాండం 4:5 కూడా ఉంది, చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. చూడండి, అదే మీకు చూడండి, ఈ కట్టెలు అన్నిటినీ మీరు గైకొని అనుసరించిన వాళ్ళను వాటిని గూర్చి వినే జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఈ కట్టెల గూర్చి విన్నప్పుడు అదే మీకు జ్ఞానం. కట్టడలు అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యము. ఆయన వాక్యం మనం విన్నప్పుడు అదే జ్ఞానం, మన జ్ఞానం కలుగు చేస్తుంది. నీ వాక్యము వినుటతోడనే వెలుగు కలుగుచున్నది అంటాడు భక్తుడు, వెల్లడి అగుచున్నది అంటాడు భక్తుడు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యం మీద ఎక్కువ ఆశ పెట్టుకుంటామో, దేవుని మీద ఎక్కువ ఆశ పెట్టుకుంటామో, అనంత జ్ఞానం కల దేవుడు సర్వాధికారి, ఆయనకి మితి లేని జ్ఞానం, ఆయనకి మితి లేదు, అంత జ్ఞానం ఆయన దగ్గర ఉంది. దేవుని దగ్గర నువ్వు అడిగినప్పుడు ఒక యవనం బిడ్డ జ్ఞానం కొద్దుగా ఉంటే అయ్యో నాకు ఈ స్టడీస్ ఈ యొక్క పాఠాలు నాకు అర్థం కావట్లేదే, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నేను నాకు ఏం అర్థం కావట్లేదు. ఈ మధ్యన మాకు తెలిసిన ఒక బాబు చాలా అసలు పాలిటెక్నికల్ సీట్ వచ్చింది, ఏదో కొన్నారు డబ్బులతో పాపం, వాళ్ళ అమ్మ చాలా కష్టపడి 60,000 కట్టి పాలిటెక్నికల్ సీట్ తెప్పిస్తే మరి సరే చదివాడు, 2 ఇయర్స్ చదివాడు,
2 ఇయర్స్ అయిన తర్వాత వాడు తీసుకొచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే ఫెయిల్ అయ్యాడు. ఏంటని పిలిచి వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులు అడుగుతుంటే నాకేం అర్థం కావట్లేదు అమ్మా అయ్యా నేను. మరి అర్థం కానప్పుడు 2 ఇయర్స్ అలా మేము ఊరికి వెళ్ళి వచ్చి నాటకం ఆడేవా, ఎంత డబ్బు ఎంత కష్టపడి తల్లులు మన ఇంట్లో పనులు చేసుకుంటూ కష్టాలు పడి మరి ఫీజులు కట్టి ప్రిమిటెంట్ జ్ఞానం లేదు, కనీసం దేవుని సన్నిధికి వెళ్ళి వాళ్ళ అమ్మ చక్క దేవుని సన్నిధికి వెళ్తే ప్రార్థన చేస్తూ ఉంటుంది. మరి కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని అడిగినట్టే దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు కదా. ఈ మధ్య కూడా న్యూస్లో మనం చూస్తున్నాం, చూస్తాం డిగ్రీ చదువుతున్న అమ్మాయి, సూసైడ్ చేసుకుంది. డిగ్రీ చదువుతున్న అమ్మాయి ఎవరు బిడ్డ చనిపోయిందంటే తల్లిదండ్రులకి ఎంత, ఎందుకు పాఠాలు అర్థం కావట్లేదు, అసలు అర్థం కావట్లేదు. అర్థం కాబట్టి అమ్మా నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, నేను ఇది కాదు ఇంకో తెలుగు మీడియం చేరతా, ఇంకో దానిలో చేరతా, అందుకని జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన, అంటే జ్ఞానం లేదు వాళ్ళకి, దేవుని దగ్గరికి వెళ్ళి పొందుకోవాలనే నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఏమిటో చావు అనేది అంతం కాదు, వెళ్తే డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారు అంతే, మనం సూసైడ్ చేసుకుంటే ఇంకా దానికి ఏం లేదు ఇక. మరి కనుక ప్రేమేంటే బిడ్డలారా, ఏమైనా బిడ్డలారా జ్ఞానం కొద్దిగా ఉంటే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం చూడండి 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగినటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచన. జ్ఞానం అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ దేవుని యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం. ప్రియను ఎవరు బిడ్డలారా, ఈ టెక్నిక్ మీకు తెలియట్లా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు జ్ఞానం ఆటోమేటిక్గా జ్ఞానం మీకు వచ్చేస్తుంది, మీరు చక్కగా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఏదో అది ఇది ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదవటం వల్ల కంటే కూడా దేవుని పుస్తకం చదువుకో, దేవుని వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, దేవుని మీద ఆధారపడు. సొలొమోను బాలుణ్ణి, అమ్మో ఇంతమంది జనాంగాన్ని నేను ఎలాగా నేను పరిపాలన చేయగలను దేవా, నా వల్ల కాదు, నాకు జ్ఞానం దయచేయి, నాకు వివేచన దయచేయి అని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుడు చూడండి కీర్తనలో 119:104లో కూడా నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలుగును. వివేకం కావాలని అడిగాడు కదా సొలొమోను. వివేకం ఎట్లా వస్తుంది? ఆయన ఉపదేశాలు అంటే మెసేజెస్ వింటే, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యం వింటున్నప్పుడు నీకు జ్ఞానం కలుగుద్ది, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీకు జ్ఞానం కలుగుద్ది, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీకు జ్ఞానం కలుగుద్ది. అంతేగాని మనం ఏదో సొంత జ్ఞానం తెచ్చుకోవాలి, మరి దానివల్ల మనం ముందుకు వెళ్ళలేము. అలా పిచ్చి పనులు కూడా మనం చేయకూడదు, మనం జ్ఞానం లేని పనులు చేయకూడదు, మన జీవితాన్ని అంతం చేసుకోకూడదు, నరకానికి వెళ్ళకూడదు. ఇంత జీవితం జీవించి నువ్వు నరకానికి వెళ్తే నీ తల్లిదండ్రులు ఎంత వేదన పడతారు, నిన్ను సృష్టించిన దేవుడు ఎంత వేదన పడతాడు, ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు చదువుకునేది ఎందుకు, మంచి జీవితాన్ని లీడ్ చేయాలనే కదా. అంత షార్ట్ టెంపర్గా జీవితాన్ని అంతం చేసుకోకూడదు, అది చాలా తప్పు అనమాట, చాలా రాంగ్ అది. మీరు రాకపోతే ఈ దీనిలో కాకపోతే ఇంకో దానిలో చేరవచ్చు, ఇంకోటి ఇంకో దానిలో చేరవచ్చు. అంతే ఎలాగైనా బ్రతకవచ్చు, బ్రతికి దేవుని యొక్క చిత్తం నెరవేర్చి ఆయన బిడ్డలుగా ఉండాలి. కానీ చనిపోవటం అనేది దేవుని చిత్తం కాదు. ఇక్కడ చూసినట్టు ఆయన చాలా మరి జ్ఞానం కోసం వేడుకున్నప్పుడు మరి దేవుడు జ్ఞానం ఇచ్చినట్టుగాను చూడండి 10వ వచనంలో, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను, ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘావినైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి గనుక ఈ మనవి అంగీకరించుతున్నాను. ఏమిటంటే వాళ్ళని ప్రార్థన చేయటంలో కూడా ఆయనకి అంగీకారంగా ఉండాలి. ఆయన ఆ మాట నాకు అనుకూలమైన గనుక, అంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన, ప్రియమైన ప్రార్థన, అనుకూలమైన ప్రార్థన, ఆయనకి ఇష్టలముగా మనం మరి చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. అంతేకాదు చూడండి ఎంత ఆయన జ్ఞానం వివేచన కోసం అడిగాడు, కానీ ఎన్ని ఇచ్చాడో చూసారా దేవుడు, అనుకూలంగా ప్రార్థన చేశాడు కాబట్టి. నీ మనవి అంగీకరించుతున్నాను, బుద్ధి వివేకము హృదయం నీకు ఇచ్చుతున్నాను, పూర్వంలో నీ వంటి వాడు ఒకడూ లేడు, ఇక మీదట కూడా నీ వంటి వాడు ఒకడు ఉండడు, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుతున్నాను, అందువలన నీ దినములన్నీ రాజులో నీ వంటి వాడు ఒకడైనా ఉండడు అని చెప్పేసి, ఎంత దీర్ఘాయుషవంతులుగా ఉంటావు అని చెప్పి కూడా మరి ఆ వాక్యాలు చదువుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం చదువుకున్నప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. దేవుని మాకు ఎదురాన మరి బిడ్డల నా బిడ్డలు నేనే సాక్షి, నేనే చెప్తున్నాను, ఎవరో కాదు. బిడ్డలు మంచి స్థితిలో చక్కగా అందరూ ఎంఏ ఎంఈ మళ్ళీ పిహెచ్డీలు
మరి అలా చేసి దేవుని నా మహిమార్థమే జీవిస్తున్నాం. ప్రేమంటే ఏమైనా బిడ్డలారా, మీకు జ్ఞానం కొద్దిగా ఉందా? సులభంలాగా అనుకూలమైన ప్రార్థన చేసుకోండి. మనము మరి ఆ విధంగా దేవుడు మీకు మంచి జ్ఞానం అనుగ్రహించి మంచి జీవితాలని ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.